मेदक जिला कौड़ीपल्ली मंडल में हरिचंद तांडा ग्राम पंचायती क्रीडा मैदान में प्रारंभिंचारु कलेक्टर हरीश क्रीडलु आड़डं वल्ल मनिषिकी की मंची आरोग्यं आह्लादं रावडं तो पाटु उल्लासंगा उंटुंदनि कलेक्टर हरीश पेर्कोन्नारु कौड़ीपल्ली मंडलं हरिचंद तांडालो गुरुवारं क्रीडा मैदान प्रारंभिंचारु आयन मात्लाडुतू प्रतिरोजू क्रीडा मैदान में युवकुलु खोखो वालीबाल तो पाटु इतर आटलु आडालन्नारु ग्रामंलो युवकुलु एंतमंदि उन्नारु अडिगि तेलुसुकोवडंतो पाटु आटलु प्रतिरोजू आडालनि लेदंटे क्रीडा मैदान चेडिपोतुंदन्नारु सर्पंच कार्यदर्शि की एमैना समस्यलु वस्ते संबंधित एंपीडीओकि दृष्टि की दृष्टि की वस्ते समस्य परिष्कृतानिकि कृषि मुख्यमंत्री केसीआर प्रतिष्ठात्मक प्रवेश पल्ले प्रगति पट्टण प्रगति कार्यक्रम नेटि नुंचि प्रारंभमवुतुंदन्नारु एमएल्एलु अधिकारुलतो समावेशं निर्वहिंचडं जरिगिंदन्नारु हरितहारं वैकुंठधामं समस्यलु उंटे वाटिनि क्लियर चेयडं जरुगुतुंदन्नारु प्रति ग्रामंलो वैकुंठधामं हरितहारं उंदन्नारु ईसारि पल्ले प्रगतिलो वैकुंठधामं चुट्टू चेट्लु पेंचि मरिंत अभिवृद्धि चेसे विधंगा कार्यक्रमं उंटुंदन्नारु पल्ले प्रगति पट्टण प्रगतिलो भागंगा प्रतिरोजु चेट्ल संरक्षण बाध्यत मొక్కలు పెట్టిన తర్వాత వాటి సంరక్షణ పరిశుభ్రత వాటిపై క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుందన్నారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న బిల్స్ ఉంటే ఖచ్చితంగా వెంటనే బిల్స్ ఆన్లైన్ చేసి ఉంటే వాటికి పేమెంట్ ఖచ్చితంగా వస్తుందన్నారు బిల్లు పెట్టడం లేట్ అయితే సమస్య తలెత్తుందన్నారు ఈసారి కొత్తగా తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆరోగ్యానికి ఆహ్లాదానికి క్రీడలు మంచివని ప్రతి గ్రామంలో పెద్ద వయసుగలవారు యువత ప్రతినిధ్యం క్రీడలు ఆడాలన్నారు అనంతరం వాలీబాల్ స్థలాన్ని పరిశీలించి గీసిన కోర్టు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసి కరెక్ట్ గా ఉండేలా చేయాలన్నారు ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల శారీరక దారుద్యం పెరగడంతో పాటు రోగాల నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమం ఎంపీడీఓ భారతి జెడ్పీటీసీ కవిత సర్పంచ్ లాక్యా నాయక్ సాయిలు సాయి గౌడ్ పాషా కార్యదర్శి సజీదా బేగం తదితరులు పాల్గొన్నారు రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది సో ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని మీకు అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ 15 రోజుల క్రితం ఆల్ కలెక్టర్స్కి జెడ్పీ చైర్పర్సన్స్కి మేయర్స్కి మున్సిపల్ కమిషనర్స్కి ఆల్ అధికారులకి దిశానిర్దేశం చేశారు మన మెదక్ జిల్లాలో కూడా గత 1 వీక్ ఆల్ ఎమ్మెల్యేస్తో కానీ ప్రజాప్రతినిధులతో కానీ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది సో ప్రతిసారి ఉన్నట్లే మన పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో ఖచ్చితంగా హరితహారం ఏదైతే ఉందో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది అలాగే కాకుండా వైకుంఠధామం ఏవైతే మీకు అందరికీ తెలుసు తెలంగాణలో ప్రతి గ్రామంలో ఇప్పుడు వైకుంఠధామం ఉంది పల్లె ప్రకృతి వనం ఉంది డంప్యార్డ్ ఉంది వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈసారి ప్రతి వైకుంఠధామం చుట్టూ ప్రతి డంప్యార్డ్ చుట్టూ ప్రతి ఏవైతే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో థిక్గా చెట్లు వేయాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రేపటి నుంచి స్టార్ట్ అయితే పల్లె ప్రగతి క్లీనింగ్ కానీ గ్రీన్గా పెట్టడం కానీ మిగతా కార్యక్రమాలన్నీ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఈసారి కొత్తగా తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అని ప్రతి విలేజ్కి స్టార్ట్ చేయాలని చెప్పింది ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ మనము ఈ గ్రామంలో స్టార్ట్ చేశాం చాలా సంతోషంగా ఉంది దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్న యువకులు కానీ ఆర్ పెద్దవాళ్ళు కానీ ముఖ్యంగా యువకులు ఎంతో పొటెన్షియల్ ఉంది మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ స్పోర్ట్స్ అది గ్రామాల్లో కన చిన్నప్పటి నుండి కొద్దిగా స్పోర్ట్స్ కల్చర్ అలవాటు అయితే వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వస్తారన్న ఉద్దేశంతో తర్వాత ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి విలేజ్లో ఇది పెట్టడం జరిగింది ఆల్రెడీ మనకు పల్లె ప్రకృతి వనాలు పెట్టడం జరిగింది వైకుంఠధామం పెట్టడం జరిగింది అది ఆరోగ్యానికి ఆహ్లాదానికి చాలా మంచిది ఇది ఇప్పుడు మన ఫిజికల్గా ఆరోగ్యానికి కానీ ఫిజికల్ కండిషనింగ్ కానీ యువకులకి ఊర్లో ఉన్న పెద్దలకి అందరికీ చాలా మంచిదన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది సో ఇది ఖచ్చితంగా అందరూ వాడుకుంటారన్న ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన పంచాయతీ సెక్రటరీని కూడా ఇంకా ఏదైతే దీంట్లో ఇంకా చెట్లు కానీ ఏదైనా పెట్టేసి ఉంటే అది పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేకాకుండా ఏమైనా ఇంకా ఏమైనా సమస్యలు కొంత సర్పంచెస్కి కొన్ని ఎక్కడైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా మన పంచాయతీ సెక్రటరీ ద్వారా ఆర్ ఎంపీఓ ఎంపీడీఓ ద్వారా నా దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతామని చెప్తున్నాను థ్యాంక్ యూ